హాయ్ హలో వెల్కమ్ టు మారెల్ల కిచెన్. ఈరోజు నేను మీకు మీల్ మేకర్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 గ్లాసెస్ వాటర్ పోసి వేడి కానివ్వాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మీల్ మేకర్ని వేసుకోవాలి. దీన్ని ఇలా గంటెతో లోపలికి వత్తాలి. వీటిని 2 నిమిషాల పాటు ఇలా నురుగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళని వంచేయాలి. తర్వాత కూల్ వాటర్ పోసి ఇలా వాటర్ పోయేలా స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి బాగా కలపాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోవాలి. దీన్ని ఇలా మెత్తగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పిండిని పకోడీల్లా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. వీటిని ఇలా గంటతో తిప్పుతూ ఉండాలి. దీన్ని డీప్ ఫ్రై చేయాలి. పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నూనె నుంచి తీసేయాలి. ఫైనల్లీ మీల్ మేకర్ పకోడీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.